చెప్పండి మేడం. సార్ లంచ్ అయిందా సార్? ఏమైనా అయింది ఇప్పుడే అప్పచ్చు నీకోసం. ఏం లేదు, ఒక టాప్ ఇస్తాం నీకోసం సార్. బంగారు మీరు ఎందుకంటే చేస్తే సార్ నాకు అసలు ఏది మళ్ళీ మీరు సార్ హోదాలో ఉన్నారు అట్లా ఏ వచ్చిన సార్ ఒక వర్కర్ తోటి అంటే అంటే నాకు నాకే లెక్కలు చెప్తున్నాను ఏం చేయాలి అట్లా కాదు సార్. మీరు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి తీసుకోవడం ఏంటి అట్లా అంటున్నా. అచ్చా ఓకే ఇవ్వకూడదా? వద్దు సార్. వద్దు సార్ ఇచ్చేలా? అది మీ ఇష్టం సార్. ఇక వద్దు సార్, నేను మాత్రం నీకోసం అంటున్నా. నాకు తెలుసు ఇంట్లో ప్రాబ్లం ఉంటది, ఇదైతే నువ్వు ఇప్పుడు పెట్టుకుని రా, నేను అనలే కదా, నువ్వు దాచి పెట్టుకో. అమ్మో వద్దు వద్దు, నేను తెచ్చినాక ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకోవాలి, నేను పెట్టుకోవాలి నా చెవులకు. అయ్యో అట్లా లేదు, నేను ట్రాన్స్ఫర్ అయిన వెళ్ళిపోతా కానీ నేను తీసుకోకుండా వదలా. అట్లా అనకండి సార్, మీరు దీనికి దానికి అట్లా లింక్ పెడితే ఎట్లా సార్? నేను అంతే అంతే అట్లా ఉండదు సార్, అది సార్ ఫస్ట్ టైము నేను అంటే నాకు ఏదో మంచిగా అనిపించింది. నేనేం కొండ మీద పోతే నేను తెస్తలేను కదా, నాతో నైంది ఇది బండి నీకు. హలో వద్దాను వద్దు, ఫస్ట్ టైము ఫస్ట్ గిఫ్ట్. వద్దు సార్, అట్లా మీరు మీరు నాకు ఒకదానికి అట్లా స్పెషల్ గా గిఫ్ట్ ఇస్తే అది బాగోదు సార్. ఎవరు తెలుస్తుంది? ఎవరు తెలుస్తుంది అంటే నేను అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ఇవన్నీ చెప్పాను అంటారా? అట్లానే కదా సార్, నేను తీసుకోలేను. వద్దు సార్, అట్లానే అమ్మ వద్దు సార్, ఇప్పటికే నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవట్లేదు, నేను ఇట్లాంటివి తీసుకోను సార్. సరే నా పని నేను చేస్తాను, నేను వెళ్ళిపోతాను ఇంకా. అట్లనకండి సార్ ప్లీజ్. రైట్ రైట్ వస్తున్నాను, నువ్వు రాదు కదా.